एंपी बंडी संजय मंत्री गंगुला कमलाकर् फेविकल बंधमनी नगर कांग्रेस अध्यक्ष कोमटिरेड्डी नरेंदर रेड्डी अन्नारु। स्थानिक प्रेस भवन विलेकर्ल समावेश आयन मात्लाडुतू मंत्री पै केसुलु वेयडं चीकटी ओप्पंदं कुदरगाने नीरु गार्चडं बंडी संजय को परपाटी अयिपोयिंदनि नरेंदर रेड्डी गारु आरोपिंचारु। ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన చీకటి ఒప్పందం ఫెవికాల్ బంధం క్లియర్ గా ఇక్కడ కనిపిస్తా ఉంది। ఎంపీ గాగనే వారికి సంబంధించినటువంటి కార్మికులతో ర్యాలీ తీసి ఏదో ఈయన మొత్తం బండారం బయటపెట్టినట్టు మొత్తం దీన్నంతా ప్రభుత్వానికి వేల రూపాయలు చెల్లించి ईडी की सीबीआई की एटువంటి ఫిర్యాదు చేయకున్నా కేవలం బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రికి నిటిషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఇలా దోకమొచ్చినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఏం జరిగింది అనేది క్లియర్ గా తెలుస్తాం। దాని తర్వాత ఇలా కరీంనగర్లా భారతీయ జనతా పార్టీని బీజేపీకి ఆయనే అప్పచెప్పి ఇలా భారతీయ జనతా పార్టీని కథం చేయడానికి కరీంనగర్ల ఒక ఫ్లోర్ లీడర్ కూడా నియమించుకోలేదు। కనీసం పక్క ఉన్నటువంటి రామగుండంలో కావచ్చు నిజామాబాద్లో కావచ్చు నగర అధ్యక్షుడు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక నగర అధ్యక్షుడు లేకుండా కానీ ఐదు ముక్కలు చేసి ఇలా చీకటి ఒప్పందంలో భాగంగా రెండు పార్టీలు ఒక్కటైనటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తా ఉంది। ఇలా ఎలక్షన్ పిటిషన్ పేరు ఐన ఎక్కువ అమౌంట్ చూపించిననేప్పటికీ క్లియర్ గా కనిపిస్తా ఉంటే అదే విధంగా కాశీపూర్ సంబంధించినటువంటి ప్రాపర్టీని చూపియకున్నా కూడా ఇలా డిస్క్వాలిఫై కాకుండా ఉండడం కోసం కోర్టుకు అటెండ్ కాకుండా ఇలా కనీసం హైదరాబాద్లో ఉండి కూడా అటెండ్ కావాలనేటువంటి పరిస్థితులలో ఇలా బండి సంజయ్ కుమార్ కంగుల కమలాకర్ మధ్య చీకటి ఒప్పందం क्लियर कहीं इप्डना चुप्तान नीकेमात्र इला मंत्री श्रीनिवास गौड् संबंधी ने रोज हाईकर्ट षेड्यूल अट इक प्रदर्शि हाईकर्ट ने रोज षेड्यूल आड्यूल प्रकार मैं आज डिस्क्वालिफ अवकाश वे आर संवसरा पोटेक उड़े अवकाश इप्डना चुप्पी प्रदर्शन लेकिन మేమిద్దరం ఒకటే అని చెప్పి ఈ చీకటి ఒప్పందాలు ప్రజల మభ్యపెట్టుడు బంద్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కరీంనగర్లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకవైపు రెండు కలిపి ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా పోటీ చేయబోతా ఉన్నాయి। తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం నికార్స్గా నిటారుగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ గత 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉంది। తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను।